నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒడిశాలోని పూరి జగట్ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే ఆలయంలో ఉన్న రహస్యాలు నేటికీ కూడా శాస్త్రవేత్తలు కూడా అంతుచిక్కడం లేదు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ ఆలయంలో రహస్యమైన గదిని తెరిచారు. అయితే జగన్నాథ్ ఆలయంలో ఎన్ని గదులున్నాయో, అలాగే వాటిలో ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియదు. అయితే అధికారులు కేవలం అంచనా వేసి లోపల ఎంత నగదు ఉంటుందో చెబుతున్నారు. అయితే ఈ ఆలయంలో ఉన్న నిధిని ఇప్పటి వరకు ఎవరు పూర్తిగా చూడలేదు. 11వ శతాబ్దంలో పూరిని పరిపాలిస్తున్న అనంతవర్మ చోళగంగ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు. ఆ తరువాత 12వ శతాబ్దంలో అతని మనవడి కాలంలో ఈ గుడిలో పూజలు చేయడం ప్రారంభించారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, తన అన్నయ్య బలరాముడితో చెల్లి సుభద్ర విగ్రహాలు ఉంటాయి. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో చేయబడినవి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ మందిరంలోని శ్రీకృష్ణుణ్ణి జగన్నాథుడు అని పిలుస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడు అని అర్థం. ఈ ఆలయం బేస్మెంట్లోనే రత్న భండార్ ఉంది. అయితే ఈ రత్న భండార్లో 2 గదులుంటాయి. అందులో ఒక గదిని బీదార్ బందార్ అని పిలుస్తారు. ఇక 2వ గదిని బాహర్ బందార్ అని పిలుస్తారు. బాహర్ బందార్ అంటే బయట నిధి అని అర్థం. ప్రతి సంవత్సరం ఉత్సవాలు, ఊరేగింపులు, అలాగే రథయాత్ర సమయంలో స్వామివారిని నగలతో అలంకరిస్తారు. ఆ నగలన్నిటినీ ఈ బీహార్ బందర్లో భద్రపరుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఊరేగింపు సమయంలో ఈ గదిని తెరిచి అందులో ఉన్న నగలతో స్వామివారిని అలంకరిస్తారు. అలా ఊరేగింపు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ నగలను ఆ గదిలో పెట్టి మూసేస్తారు. అలాగే బీదర్ బందార్లో లెక్క పెట్టలేనంత నిధి ఉంది. నిజానికి రాజుల కాలంలో ఎంతోమంది రాజులు పూరి జగన్నాథునికి ఎన్నో విరాళాలు ఇచ్చారు. ఆ నగలన్నిటినీ ఈ బీదార్ బందార్లోనే ఉంచారు. అలాగే అప్పట్లో భక్తులు ఇచ్చిన విరాళాలు ఈ గదిలోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం బాహర్ బందార్ను తెరుస్తారు. కానీ బీదర్ బందార్ను తెరిచి దాదాపుగా 46 సంవత్సరాలు అవుతుంది. చాలామంది రీసెర్చర్లు ఇందులో లెక్క పెట్టలేనంత నిధి ఉందని చెబుతున్నారు. రాజులు సమర్పించిన విరాళాలు కూడా ఈ గదిలోనే ఉండడం వలన అప్పట్లోనే ఈ గదికి చాలా సెక్యూరిటీ అనేది ఉండేది. అయితే ఈ రత్న బండార్ చేరుకోవడానికి 3 తలుపులు తెరవాల్సి ఉంటుంది. అయితే ప్రతి తలుపుకి ఒక ప్రత్యేకమైన తాళం ఉంటుంది. మొదటి తాళం గజపతి రాజుల దగ్గర ఉంటుంది. ఇక 2వ తాళం పాలన అధికారుల దగ్గర ఉంటుంది. అలాగే 3వ తాళం ప్రధాన పూజారి దగ్గర ఉంటుంది. అయితే ఈ 3 తాళాలు ఉంటేనే రత్న బండార్ను తెరవగలము. కానీ చాలా కాలం వరకు ఒక తాళం కనిపించకుండా పోయింది. అందుకే ఎవరూ కూడా ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు. ఇలా జరుగుతున్న సమయంలోని ఒక చరిత్రకారుడు జగన్నాథ్ ఆలయంలోని రహస్యమైన గదిని తెరవడానికి తాళం అవసరం లేదని చెప్పి అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచాడు. 2వ గదిని తెరిచిన వెంటనే దాని కింద ఒక సొరంగం ఉందని, ఆ సొరంగం నుండి కానీ వెళ్తే రహస్యమైన గదికి చేరుకోవచ్చని ఆయన చెప్పారు. కానీ అక్కడికి చేరుకోవడం ఎంతో కష్టమైన పని, అలాగే ఎంతో ప్రమాదకరం కూడా. 1926లో గజపతి రాజు రామచంద్ర దేవ బ్రిటిష్ వాళ్లతో కలిసి జగన్నాథ్ ఆలయంలోని రత్న భండార్ను తెరిచి ఆభరణాల విలువ ఎంతో లెక్కించారు. అయితే వాటిలో దాదాపుగా 12 కేజీల బరువు ఉన్న 600 రకాల నగలు ఉన్నాయని తెలిసింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ రహస్యమైన గదిని మాత్రం తెరవలేకపోయారు. దీని వెనకాల ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆ గది దగ్గరికి వెళ్ళినప్పుడు భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని, ఆ శబ్దాలు విన్న ఎంతోమంది భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇక బ్రిటిష్ వాళ్ళు కూడా జగన్నాథుని గౌరవించి అవకాశం ఉన్నా కూడా ఆ గదిలోకి వెళ్లకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. 1926లో కనిపెట్టిన బంగారం చాలా తక్కువ బంగారం మాత్రమే. అంతకంటే ఎంతో సంపద ఆ బీదార్ బందార్లో ఉందని ఎంతో మంది చెబుతూ ఉంటారు. 46 సంవత్సరాలు ఎంతో ప్రయత్నించి ఆ గదిని తెరవలేకపోయారు. 2 తాళాలతో ఆ గదిని తెరవడం అసాధ్యం. అందుకే వాళ్ళు 3వ గది తాళాన్ని విరగొట్టాలి అనుకున్నారు. కానీ వాళ్లకు అది సాధ్యపడలేదు. చివరగా 1978లో లోపల గదిని తెరిచారు. దాదాపుగా 2 నెలలు ఆ గదిలో ఉన్న సంపదను లెక్కించారు. కానీ వాళ్ళు ఎంత లెక్కించినా అధికారులు మాత్రం బయట పెట్టలేదు. 1982లో ఒడిశా ప్రభుత్వం నిధి ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించింది. మొదటి 2 ద్వారాలు చాలా సులభంగా తెరిచారు. కానీ 3వ ద్వారానికి వెళ్లేసరికి వాళ్ళకి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. పాములు బుసుకొడుతున్న శబ్దాలు ఎక్కువగా వినిపించాయి. దానితో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర కేవలం 2 తాళాలు మాత్రమే ఉన్నాయి. 3వ తాళం మిస్ అవడంతో ఒక నకిలీ తాళాన్ని తయారు చేయించారు.
కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఆ తాళం కూడా కనిపించకుండా పోయింది. అందుకే వాళ్ళు ఆ ద్వారాన్ని తెరవలేకపోయారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ మూడో ద్వారం మాత్రం తెరవలేకపోయారు. ఆ మూడో ద్వారం కానీ తెరిస్తే దేశానికి ఏదో ఒక కీడు జరుగుతుందని, అలాగే ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు కూడా మొదలవుతాయని మందిర పూజారులు హెచ్చరించారు. 1955లో మందిరం కోసం తీసుకువచ్చిన జగన్నాథుని యాక్టులో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రత్న భండార్ను తెరిచి మందిరంలోని సంపదను లెక్కించాలని నిర్ణయించుకున్నారు. 2018లో ఒడిశా గవర్నమెంట్ హైకోర్టు పర్మిషన్తో కొంతమంది ఆఫీసర్స్ సహాయంతో రత్న భండార్ను తెరవడానికి మళ్లీ ప్రయత్నించింది. కానీ ఈసారి కూడా ఒడిశా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. 3వ తాళం లేకుండా ఆ గదిని తెరవడం అసాధ్యమని వాళ్ళకే అర్థమైంది. అయితే వాళ్ళు ఆ గది కిటికీలను తెరిచినప్పుడు ఆ గదిలో ఉన్న గోడలన్నీ పూర్తిగా పాడైనట్టుగా కనిపించాయి. వీలైనంత త్వరగా ఆ గదిని కానీ బాగు చేయకపోతే ఆ మందిరం ధ్వంసమయ్యే అవకాశం ఉందని వాళ్ళు గమనించారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి ఆ డూప్లికేట్ తాళం దొరికింది. అయితే ఆ మందిరం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ఆ మందిరంలో ద్వారాన్ని ఎప్పుడు తెరుస్తారు అంటూ ఒక అప్లికేషన్ను పంపించాడు. ఎన్ని రోజులైనా అప్లికేషన్కి మాత్రం ఎవరు స్పందించలేదు. దానికి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో 2022 ఆగస్టులో ఆ వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ను సంప్రదించారు. టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ జరిమానా విధించింది. దానికి ఆఫీసర్ స్పందిస్తూ ఆ గదిని తెరవడం మా చేతుల్లో లేదు, ఈ విషయాన్ని మేము ఆలయ కమిటీకి తెలియజేస్తాము, కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వంతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతామని చెప్పారు. ఆఖరికి 2024 ఆగస్టు 5వ తేదీన రత్న భండార్ను తెరవాలని నిర్ణయించింది. దానికి ఒడిశా గవర్నమెంట్ కూడా స్పందించింది. అయితే వాళ్ళు ఆలయానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, సాంప్రదాయానికి ఎటువంటి లోటు జరగకుండా లోపలున్న గదిని రిపేర్ చేయాలని సూచించింది. కానీ నిర్ణయించుకున్న డేట్కి ముందుగానే 14 జూలై మందిర ద్వారాన్ని తెరిచారు. జగన్నాథుని మందిరం 1955 యాక్ట్ ప్రకారం ఈ ఆలయంలోని ద్వారం 46 సంవత్సరాల పాటు తెరవలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గదిని తెరవాలి అని నిర్ణయించుకొని ఈ గదిని వీలైనంత తొందరగా తెరిస్తే అంత మంచిదని భావించి ఆలయ ద్వారాన్ని కొన్ని రోజులు ముందుగానే తెరిచారు. ప్రాచీన కాలంలో రాజులు ఎంతో సంపాదించారు. వాళ్ళు ఆ సంపదనంతా ఎక్కడ దాచిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు సంపాదించిన దాంట్లో కొద్దిగా ఇలాంటి పురాతనమైన ఆలయాలలో దాచిపెడుతూ ఉంటారు. రాజులు ఏ రాజ్యం మీద దాడి చేసినా అక్కడున్న నగలు వైడూర్యాలు తీసుకొని వచ్చేసేవారు. అలా తీసుకొచ్చిన దానిలో కొంత భాగాన్ని జగన్నాథునికి సమర్పించి మరికొంత భాగాన్ని అక్కడే దాచిపెట్టేవారు. కానీ తాళం పోవడం వలన ఈ 3వ గదిని తెరవడానికి ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నవీన్ పట్నాయక్ గారు 24 సంవత్సరాలలో ఒక్కసారి కూడా రత్న భండార్ను తెరవడానికి ప్రయత్నించలేదు. కానీ ఒకసారి మాత్రం ఎవరు అనుకునే విధంగా అనుకున్న సమయం కంటే 20 రోజులు ముందుగానే రత్న భండార్ను తెరిచారు. ఆ రహస్యమైన గదిని తెరవడానికి ఏం చేయాలో ఎవరికి తెలియలేదు. తాళం లేకుండా తెరిస్తే ఏం జరుగుతుందోనని అలానే ఉండిపోయారు. కానీ ఆదివారం ఈ రత్న భండార్ను తెరిచి అందులో ఉన్న సంపద మొత్తాన్ని మందిరంలోని ఒక స్ట్రాంగ్ రూమ్ లో తాత్కాలికంగా ఉంచారు. దానికి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, జగన్నాథ్ ఆలయంలోని ఈ రత్న భండార్ గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.